మా ఇంటికి ఎవరిని వచ్చిండ్రనా? నాకే తెలుసురా, నేనే మీ ఇంటి వాచ్మ్యాన్ చెప్పనా? నీకు నేను అంత హై క్వాలిటీ, నాకు 20 రూపాయలు ఇస్తే చెప్తాను నేను. నా 10నా? 20 రూపాయలు తమ్ముడు. 10నా? 20. 10? 20. లేదు 10నా? నా కొడుకు కొట్టారు పడి ఉంటావు కదా, నప్పుడే వచ్చేసినావు. ఏం లేదు, నా ఆయన నువ్వు అడుగుతా ఉంటే చెప్పాలా, 20 రూపాయలు ఇస్తే చెప్తా అంటున్నాడు. నువ్వెంత ఇస్తాను చెప్తావే? 10 రూపాయలు ఇస్తాను. నువ్వెంత అడుగుతావు? నువ్వు అట్లా వద్దు ఇట్లా వద్దు పక్క ఇచ్చానా? ఎట్లా 5 రూపాయలు పెంచితే? ఎట్లా 5 రూపాయలు తగ్గించేస్తే? నువ్వు ఏం కాదు ఇచ్చానా, మ్యాటర్ కల్లొద్దా? కావాల మ్యాటర్ కల్లంటే క్యాష్ ఇచ్చేయి. సరే మ్యాటర్ ఫస్ట్ చెప్పమని సార్, క్యాష్ కొట్టు. క్యాష్ కొట్టు మాట వల్ల ఇస్తాలేనా? ఇంకా 5 రూపాయలు బ్యాలెన్స్ ఉంది కదా, ఒక గంట తర్వాత చెప్తాలేనా? 5 రూపాయలు రేపు ఇస్తాను. నా ఎవ్వరు రాలేనా పొద్దునే పాలోడు తప్ప ఎవ్వరు రాలేనా మీ ఇంటికి? పాలో డైలీ వస్తానావా? నేను అడిగేది పాలోడా గోలోడా మీకు చుట్టాలని నాకు తెలియదు. నా లేదో చెప్పమన్నా ఇంటికి. నా పాలోడి కోసం 15 రూపాయలు దండగా. నా 5 రూపాయలు ఎప్పుడు ఇస్తావునా? ఏం లేదు, గంజి రెక్కలకి రాసుకో. అయ్యా ఈరోజు మా కుంపకి ఎవరు వచ్చింది, అయితే ఈరోజు నేను సేఫ్. మీకు గొడవ అయిపోయింది కదా, నేను పోయిస్తానా? ఈడున్నావన్నా, నీతో అర్జెంటుగా డీల్ మాట్లాడదునా? ఏం చెప్పనా? నా వాడు పిసినారు బాలగాడు వస్తే నువ్వేం చేస్తావునా? ఏంటి సార్ ఇల్లు అమ్మే తప్పు కట్టేసేది అంటే? ఇల్లు అమ్మే బదులు నాకు లక్ష్యనా వేసేస్తావా? నేను నా 2000 పోతుంది, నీ 10 లక్షలు పోతుంది. నిజమానా? నిజంగానే లక్ష్యం ఇచ్చేనావన్నా వేసేస్తా. సరేనా, ఇటు ఏదో ఒక బాగుంది. సరే కాదు, క్యాష్ కొట్టినావన్నీ వేసేస్తా. నీ ఇష్టం మళ్ళా గిల్లా అంటే కుదరదు, వాడు ఇప్పుడైతే పొనుకొండాడు, ఇదే కరెక్ట్ టైము. లేదా మళ్ళీ ఇచ్చేస్తానా? వానికత మేడం మున్నా మళ్ళీ పెట్టేస్తున్నాను కూడా. లేదన్నా, నీ హాస్ పేపర్లు వాని దగ్గర ఉన్నాయి కదనా? అవి డూప్లికేట్ పేపర్లునా? నాకు రేపు ఖచ్చితంగా ఇస్తావు కదా? రేపు ఇవ్వకపోతే నిన్ను వేసేస్తా. సరేనా? ఒక్కసారి మాటిస్తే తప్పుడు ఆర్కే నాయుడు. ఏ పేమెంట్ రేపు పొద్దున్న లోగో ఎక్కినావు అనుకో, నీకు కూడా ఇదే గతి. ఏ హేస్తా దీంతో నా 100 మర్డర్లు పూర్తి. నీ గురించి నాకు నిజంగా తెలీదనా? అమ్మయ్యా ఇవాళతో పీసిన బాలాజీ పేడు వదిలిపింది స్వామి. ఓరణి టెన్షన్లు అన్నీ వెళ్ళిపోయినాయనుకుంటే ఇబ్బంది, టెన్షన్ స్టార్ట్ అయినాయి కదరా. ఈ మర్ర గురించి పోలీసులు తెలిస్తే నన్ను ఎత్తికి బొక్కలేస్తారు, దానికంటే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం బెటర్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.